రూమ్లోనే ఉన్నారా? ఎక్కడ? మా రూమ్లోనే ఉన్నా నేను. ఏ రూమ్లా? ఏడ ఏడ ఏడవాణి నువ్వు? ఏడదొచ్చినావు? నేను వదిలేస్తా మీ చెల్లిని. మా అన్నయ్యకి మీ చెల్లికి పెళ్లి అయిపోయిన తర్వాత నువ్వు నేను చేసుకుందాం. అవునా? దీంట్లో క్రాసింగ్ ఏముంది? నేను ఆహా కాదు, మా అన్న వదిన తీసుకొచ్చి పదాన్ని వెళ్ళిపోదాం. వీడితో మాట్లాడింది అడ్రస్ చెప్తే ఏం చేస్తావు? వస్తావా నా దగ్గరికి? మాట్లాడడానికి ఒక పర్సన్ వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు అంటే కనుక్కుందా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పంజాగుట్ట నుంచి. పంజాగుట్ట. మీ పేరు? శివ. శివ, మరెవరికి కాల్ చేద్దాం అనుకుంటున్నావు? మీ ఫ్రెండ్కి కాల్ చేద్దాం అనుకుంటున్నావు. కాన్సెప్ట్ ఏమైనా ఉందా? వాళ్ళ చెల్లి నేను పెళ్లి చేసుకుందాం లేచిపోదాం అని కాల్ చేద్దాం అనుకుంటున్నా. మీ ఫ్రెండ్కి? అవును. సరే చేద్దాం మరి. సరే చేయి మరి. హలో. హలో, చెప్పరా. ఏడున్నావు? బయట ఉన్నారా? బయట అంటే బయట అందరు బయటనే ఉంటారు రా భాయ్. ఏడున్నావు చెప్పరా, అదో క్లారిటీగా. మణికొండలనా? చెప్పు. మణికొండలా? మణికొండలు ఏం చేస్తున్నావురా? నీకు ఎందుకురా, నేను ఏం చేస్తా చెప్పు. దేనికి ఫోన్ చేసినావు చెప్పు ఫస్ట్? అయితే మణికొండలు ఏమన్నా మాణిక్యాలు అమ్ముకుంటున్నావు ఏంటి? అరే నువ్వు కత్తలు పడకు, నేను అసలే టెన్షన్ ఉన్నా. దేనికి ఫోన్ చేసినావు చెప్పు. ఎవరినన్నా పంపించమంటావా టెన్షన్? అరే నువ్వు చెప్పు మ్యాటర్. ఎందుకు ఫోన్ చేసినావు చెప్పు ఫస్ట్? అయితే ఏం లేదులే, కానీ మీ చెల్లి నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాము, ఒకసారి నీకు చెప్పి చేద్దామని కాల్ చేసిన. అంత సీరియస్ మ్యాటర్ సింపుల్ గా చెప్పేసావు రా. ఏం కథలు ఆడుతున్నావు రావులేగా? ఏం మాట్లాడుతున్నావు? అరే కథలు ఏముందిరా ఇందులో, నీకు చెప్పి చేద్దామని. ఫ్రెండ్ కదా, బెస్ట్ ఫ్రెండ్ కదా, నీకు చెప్పి చేద్దామని కాల్ చేసినారా? చాలా గొప్ప పని చేసావు. బెస్ట్ ఫ్రెండ్ అయితే బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ చెల్లెని లవ్ చేస్తావారా? చేయకూడదా? రూల్స్ ఏమైనా ఉందా? అట్లా రాజ్యాంగంలో ఏమైనా రాసుందా? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. అరే రూల్స్ గీల్స్ కాదురా, నీ మాటలు వస్తాయి గానీ అట్లా ఎట్లా లవ్ చేస్తావు రా అసలు? అరే ఎట్లా లవ్ చేస్తారా? చూసుకొని లవ్ చేసిన కదరా నువ్వు. ఎట్లా లవ్ చేస్తావు ఒక ఫ్రెండ్ చెల్లెల్ని? ఒకళ్ళని ఒకళ్ళు చూసుకొని లవ్ చేసినవరా? అదేరా ఇట్లా లవ్ చేస్తావు? నా చెల్లెలు అయినప్పుడు నీకు కూడా చెల్లెలు అవుతుంది కదా, నీకు ఆ మాత్రం కూడా సిగ్గు లేదా అంటున్నా. ఎందుకు? నీకు చెల్లెలు అయితే నాకు చెల్లెలు అవ్వాలని రూల్ లేదు కదా. అరే రూల్ లేదు కాదురా, నాకు చెల్లెలు అయినప్పుడు నీకు చెల్లెలు అవుతుంది. నాకు చెల్లెలు అవ్వదురా, నాకు వైఫై అవుతుంది మీ చెల్లె. అరే చెంప మీదకి వెళ్ళి కొడితే అడ్డం పడతావు. ఏడునోరా నువ్వు ఫస్ట్? నేను భూమి భూమి మీద భూమి మీద ఉన్నా నేను. ఎక్కడ ఉంటే ఏంద్రబాయ్ ఇప్పుడు? భూమి మీదనే ఉన్నారా? భూమి మీదనే ఉన్నారా బాబు? అవునా? దీంట్లో క్రాసింగ్ ఏముంది? నేను రూమ్ లోనే ఉన్నారా? ఎక్కడ? మా రూమ్ లోనే ఉన్నా నేను. ఏ రూమ్ లా? ఏడ ఏడ ఏడవాణి నువ్వు? ఏడదొచ్చినావు? ఏడా సచ్చిన, ఏడా సస్తే నీకు ఏందిరా నాయన? కరెక్ట్ అడ్రస్ చెప్పురా. రే అడ్రస్ చెప్తే ఏం చేస్తావు? వస్తావా నా దగ్గరికి? చెప్పు నీ అడ్రస్ చెప్పు, నేనే వచ్చేస్తా అక్కడికి. ఇద్దరం తొక్కుకుందాం. పెళ్లి చేసుకొని నీ చెల్లి నేను పెళ్లి చేసుకొని వచ్చేస్తావు నీ దగ్గరికి. ఆశీర్వదించుదులే. అరే అంత సీన్ ఉంది కాబట్టి వచ్చి ఫోన్ చేసి చెప్పినారా నీకు? ఎందుకు? ఎందుకు అందులో ఏమన్నా పెట్టినావా? ఏంది తొక్కుకోవడానికి? ఇదేమైనా పేడా నారా తొక్కనికి కింద పెట్టి? అరే మజాకులు కాదురా, సీరియస్ గా చెప్తున్నా నేను. సాయంత్రం కల్లా పెళ్లి చేసుకొని వచ్చేస్తా నేను. అబ్బా 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 ఆహా అత్తా,
సాయంత్రం చేసుకోరా చూస్తా, నీకు ఎంత దమ్ముందో చూస్తా చేసుకోరా. సరే చూసుకో, ఏం చూస్తావో చూసుకో, తర్వాత నేను పెళ్లి పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు చూద్దులే. ఇప్పుడేం చూడకు, నువ్వు నువ్వు ఆ రూమ్ నువ్వు ఉన్న రూమ్ దగ్గర కూడా బయటికి రావరా నేను చెప్తున్నా. నాకేం తక్కువ చెప్పు, ఒకసారి అందం లేదా నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు రా యదవన్నారు యదవ యదవ. అరే ఏం రా రే, మరి నాకంటే అందగాడిని సారా మీ చెల్లికి. అరే నాకంటే అందగాడిని తీసుకురారా నువ్వు, నేను వదిలేస్తా మీ చెల్లిని. అరే ఒకసారి చూడు, వచ్చి దగ్గరకు వచ్చి చూడు, క్లారిటీగా చూడు ఒకసారి నన్ను, ఎంత అందంగా ఉన్నాను. సరే రా సరే. హలో హలో, సరే వస్తాంలే కానీ మేము ఇద్దరం వస్తాం. నేను వాళ్ళ చెల్లిని. ఏంది మన పిచ్చి పిచ్చికి తిడుతున్నావు? ఏంది ఏ మీ చెల్లిని లవ్ చేసినందుకు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? మా అన్న ఊరుకుంటాడు, మా అన్న మంచోడు ఊరుకుంటాడు, లవ్ చేస్తాం నన్ను. వాళ్ళిద్దరు ఉంటారు, మన ఇద్దరం ఉందాం. మరే నీకు మైండ్ ఉందా? మరి నువ్వు నన్ను ఎట్లా లవ్ చేస్తావు? ఇప్పుడు కాదు, మీ చెల్లిని ఇప్పుడు మా అన్నయ్య వదిన్ని తీసుకుని వస్తాడు కాలేజీ నుంచి సాయంత్రం. తీసుకొని రమ్మని చూద్దాము. ఎందుకు దమ్ము కావాలి? ఎందుకు కాలేజీ దగ్గరికి వెళ్ళాలంటే కాళ్ళు ఉంటే చాలు. సరే నువ్వు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, మన ఇద్దరం చేసుకుందాం, వాళ్ళిద్దరు చేసుకుంటారంట. నువ్వెవుతుంది? నేను మా అన్నయ్య చెల్లిని అని చెప్తున్నాగా, మా అన్నతో ఇప్పుడు ఆ మన్నం తిట్టావు, దమ్ము దగ్గర ఉంటే నాతో మాట్లాడు చూద్దాం. నువ్వే వచ్చావు ఇంటికి వస్తే అట్లా లవ్ చేస్తారు. మరి మీ ఇంటికి వచ్చాడు మా అన్న, మీ చెల్లి నచ్చిందంట, లవ్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా లవ్ చేస్తుందిగా, మీ చెల్లిని అడుగు. ఏం కథలు పడతా, నువ్వే కథలు పడుతున్నావు. మా మరి మా అన్నయ్య ఎందుకు కూడా మాకు తెలుసులే, మీ చెల్లి అమ్మడబడింది మా అన్నమ్మట. అది కాదు, నువ్వు వేడున్నావు, కరెక్ట్ అడ్రస్ చెప్పు, తర్వాత మాట్లాడు. ఇంట్లోనే ఉన్నాం మేము, దమ్ము దగ్గర ఉంటారా? కౌంటర్ ఇస్తున్నావు? వస్తా నేను, ఒక్కడనే వస్తా. నువ్వు వేడుంటావో చెప్పు, ఆడికి వస్తా. ఇంటి దగ్గర ఉన్నావు అంటే మళ్ళీ ఏడుంటావు అని అడుగుతావు? ఇంటి దగ్గర ఉన్నారా? ఇంటి దగ్గరే ఉన్నా. పీకోపో వెళ్ళి పీకోపో, చక్కగా మాట్లాడి, అర్థమవుతుంది. నువ్వు చక్కగా మాట్లాడిందా మా అన్న, నువ్వు తిట్లే ఫస్ట్. నువ్వు కథలు పడకుండా హారతికి రెడీ కూర్చో. నాకే అవసరం మా అన్న అంటే నేను ఊరుకోను. ఆహా కాదు, మా అన్న వదిన తీసుకొచ్చే పదాన్ని వెళ్ళిపోదాం, వీడితో మాట్లాడింది. నువ్వే అడ్డం పడతావు దెబ్బకి. నీకు లేదు, చెప్పరా బాబు చెప్పు. అరే ఏంద్రా, మీ చెల్లెలేంద్రా, నువ్వేంద్రా, అసలు ఏంద్రా మీరు? మేము మనుషులంరా, ఏంద్రా అవును, మా ముఖాలకు ఏం తక్కువైందిరా, మీకంటే బాగానే ఉంటాం మేము. అరే నువ్వు అనుకుంటున్నావు అట్లా, ఎవరు అనుకోట్లే. మరి ఏం కావాలరా మంచిగా, ఇంకేం కావాలి నీకు? అన్ని మంచిగానే ఉన్నాయిరా మాయి. అన్నీ ఇల్లు వదిన తీసుకురాపో, ఇల్లు తీసుకుని మంచిగానే ఉన్నాయి. వేరే ఏమైనా చూసినావు ఏంది? మాట్లాడు ఫస్ట్, మంచిగా మంచిగా మాట్లాడు నువ్వు. దాన్ని తిని అనకు. నీ బొక్కలు చూరైతాయి మళ్ళా. అరే నువ్వు వస్తా వస్తా అని చెప్తున్నావు, ఇప్పుడు దాకా అడ్రస్ చెప్పినా ఇంట్లోనే ఉన్నావు అంటే కూడా నువ్వు రావట్లేదు. మళ్ళా నువ్వు దారా దారా మమ్మల్ని పిలుస్తున్నావు ఏమ్రా బాయ్?
వచ్చిన తర్వాత నీకు తెలుస్తుంది. అరే నీ బొందగాడు వస్తున్నావు, నువ్వు రావట్లే అసలు, నువ్వు వస్తా వస్తా అని చెప్తున్నావు, మూడు సార్లు నాలుగు సార్లు చెప్పినా ఇప్పుడు ఏడా ఉన్నావు, వస్తానే ఉన్నావు, ఏడా వస్తున్నావు నువ్వు. ఈ అబ్బాయితో నేను మాట్లాడతాను, వెళ్ళి వదిన తీసుకొని రాపో, వెళ్ళి పెళ్లి చేసుకొని రాపో అండి. ఓకే సాయంత్రం ఆశీర్వదించుదిలే, ఇక్కడే ఉండు. అరే నువ్వు అరే నువ్వు మంచిగా మాట్లాడరా, అరే మంచిగా మాట్లాడు, హారతికి హారతికి రెడీగా ఉండు. లవ్ చేస్తున్నా అని చెప్పడానికి దాంట్లో ఏముంది, మంచిగా చెడు ఏముంది అందులో, మంచిగానే చెప్తున్నావు నేను మీ చెల్లిని పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నా. చెల్లికి చెల్లికి అక్కక చెల్లి కావే మగుండిరా, ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మీ చెల్లి కావే మగుణ్ణి, మా అన్నయ్యకి ఇదిగో మా అన్నయ్యకి మా అన్నయ్యకి మీ చెల్లికి పెళ్లి అయిపోయిన తర్వాత నువ్వు నేను చేసుకుందాం. ఆహా ఓహో ఆహా, నేను చేసుకుంటా, నేను నిన్నే చేసుకుంటా, నాకు నువ్వంటేనే ఇష్టం. నేను దెంగేను, నువ్వు నువ్వు రా, నువ్వు రా, నీతో పాటు వెళ్ళి మన ఇద్దరు లేచిపోతుందా, వాళ్ళిద్దరు లేచిపోతే వాళ్ళిద్దరేనా, మన ఇద్దరు కూడా లేచిపోయి చూపుతుందా. గుట్ట మంచి పొంగు మీద ఉంది, ఏ రోజు మా ఇంటికి వచ్చి నన్ను చూడట్లే, మొన్న బాగున్నానని చెప్పావు, మన మా ఇంటికి వచ్చి బాగున్నానని చెప్పావుగా, మరి ఆ అమ్మాయిని నేను నా గొంతు నా గొంతు గుర్తుపట్టలేదా, ఏమండి నాకు నువ్వే కావాలి, వాళ్ళిద్దరు లేచిపోతారు, మన ఇద్దరు లేచిపోతుంది, ఏడు నో చెప్పు, నేనే వస్తా. బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, వస్తా వస్తా వస్తా, అయితే గ్రహించిస్తే చాలు చెల్లరిగిపోతారు, ఏడు నో. సరే వీళ్ళిద్దరిని ఫస్ట్ అయితే కలుపుదాం, తర్వాత మన ఇద్దరు లేచిపోదాం, మన ఇద్దరమే లేచిపోదాం ఫస్ట్. మరి వాళ్ళిద్దరు మన ఇద్దరం లేచిపోయి మన కాలు అట్టట్ట కుదిరిద్ది, వాళ్ళిద్దరం కలిపి బంధాన్ని కలిపి మనం వెళ్దాం. చెల్లి నేను పెళ్లి చేసుకున్నావు, నీకు ఇష్టం లేదు, ఎందుకు ఇష్టం లేదు చెప్పు, ఒక మాట చెప్పు, ఎందుకు ఇష్టం లేదు, అరే ఎందుకు ఇష్టం లేదు రా భయ్, దానికి రీజన్ ఉంటది కదా, అరే నీకు చెప్పిందే ఎక్కువ, నీ ముఖానికి చెప్పిందే ఎక్కువ, మా ముఖానికి కాదు నీ ముఖానికి, నీ ముఖానికి చెప్పిందే ఎక్కువ, నేను లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటే నువ్వేం చెప్పేసాడు, ఏం చేస్తావు, చంపేస్తావు చంపేస్తావా. హలో హలో, ఏమన్నా కోడి పిల్ల అనుకున్నారా, చంపలే కానీ ఇదంతా జస్ట్ ప్రాంక్ కాదు. ఏం ప్రాంక్ ఏంది, అదే ప్రాంక్ కాదు, అట్లా మాట్లాడతారు కదా ఊరికే ఫన్నీగా, మీ ఫ్రెండ్ మా ఆఫీస్కి వచ్చాడు. మీ చెల్లిని లవ్ చేయట్లేదు ఊరికే, ఏమో లవ్ చేస్తున్నాడేమో నాకు తెలియదు మరి. మీ ఫ్రెండ్తో మాట్లాడుకోండి సరేనా, అరే ఆగు ఆగు కొంచెం, అరే నువ్వు టెన్షన్ పడకు, కొంచెం శాంతి 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 చేసుకో.